अंदर की नमस्कार वेलकम टू मई चैनल एसआर क्रिएटिव थॉट अलागे वेलकम टू मई पेज दिस इज मई पेज अन्ट चूड़ो ये पेज इधी मैडम प्रोफाइल चूप्चा पेज अट्नार आनी कंफ्यूजार एम कंफ्यूज़ इधी फेसबुक न्यू अपडेट चूस कदा पेजी मन को विधाने कपडेटू కొంచెం టైంతో తప్పకుండా అందరికి కూడా వస్తుంది అప్డేట్ అనేది. ఇందులో మరి కొన్ని కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని కొంచెం మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో కూడా తెలుసుకుందాము. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇప్పుడు మనకు మామూలుగా ఫేస్బుక్ అకౌంట్ అయితే ఏ విధంగా మనం ఓపెన్ చేస్తే టైం లైన్ అనేది కనిపిస్తుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తుంది. కానీ మామూలుగా మనం ఇంతకు ముందుకైతే మనం పేజీ చూడాలంటే ఏ విధంగా వెళ్ళేవాళ్ళము, అకౌంట్కి మన ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లలో మన పేజీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, జెండాతో కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయడం వల్ల మనకు పేజీ అనేది ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడు మనము పేజీని కూడా ప్రొఫైల్ లాగా చూడవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది పేజీ యొక్క టైం లైన్ అన్నమాట. సో ఇవి దానికి సంబంధించిన కింద పాటు వీడియోస్. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మనం డైరెక్ట్ లైవ్ అనేది చేసుకోవచ్చు. ఇంతకుముందుకు పేజీలో ఉన్నప్పుడు ఓవర్ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ లైవ్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనం లైవ్ చేయవచ్చు, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా కూడా పెట్టచ్చు, అలాగే లైవ్ ఈవెంట్స్ కూడా చేయవచ్చు. ఈ త్రీ ఆప్షన్స్ మనకు డైరెక్ట్గానే చూపిస్తున్నాయి. ఇంకా చేసి ఇది పేజీ ఒక టైం లైన్ హోము, అలాగే ఇందులో వాచ్ పార్టీ కూడా పెట్టచ్చు. ఈ పేజీకి సంబంధించిన గ్రూప్స్ అంటే మనం అడ్మిట్ అయినైనా లేదంటే మనం క్రియేట్ చేసుకున్న గ్రూప్స్ అయినా కూడా ఉంటాయన్నమాట. సో మరి ఇందులో నుంచి వెళ్ళి మరి అసలైన సో మనం ఒకసారి పేజీ యొక్క ప్రొఫైల్కి వెళ్ళిపోదాము. దానికోసం నా లోగో ఉంది కదా, మీది దాని మీద క్లిక్ చేయండి. సో మనకు ఓపెన్ అయిపోయింది మన పేజీ. సో ఇక్కడ చూడొచ్చు మనకు పేజీ అనేది ఏ విధంగా కనిపిస్తుందో, ఇంత ముందుకు ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడు వీడియోస్ అన్నీ కూడా గిట్లస్తానే ఈ ప్లేలిస్ట్ అనేది ఏం లేనేలేదు, లైక్ చేయమనడం లేదు, బికమ్ ఏ సపోర్టర్ బ్యాడ్జీ కూడా లేనేలేదు, అసలు టాప్ ఫ్యాన్స్ ఎక్కడున్నారు అది కూడా ఏం కనిపిస్తలేదు. అసలు ఇదంతా ఇంతగానం చేంజ్ అయిపోయింది, అసలు నా మానిటైజేషన్ ఉందా లేదా, మొత్తం పేజీ అంతా ఇట్లయిపోయింది, మానిటైజేషన్ ఉందా లేదా, పోయిందా అయింది అంటే ఇప్పుడు మళ్ళీ అసలే ఇంత కష్టపడి మానిటైజేషన్ ఏం చేసుకున్నామంటే ఈ టైంలో మళ్ళీ పేజీ అనేది మామూలుగా ప్రొఫైల్గా మారిపోయింది ఏంది అసలు. అంటే ఇప్పుడు కొత్తగా పేజీ క్రియేట్ చేసుకొని మళ్ళీ మానిటైజేషన్ కప్లై చేసుకొని మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయాలా అనేసి కంగారు పడుతూనైతే ఉండకండి. ఇది ఫేస్బుక్ తీసుకొచ్చిన న్యూ అప్డేటు. ఇంకా రాను ఇంకా చాలా అప్డేట్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయి, కానీ ఈ అప్డేట్ అయితే అందరికీ ఒకటేసారి రాలేదు, ఒక్కొక్కరికి వస్తుందన్నమాట. కానీ అందరికీ వస్తుంది అప్డేటు. ఇందులో పేజీ ఓపెన్ చేయగానే మనకు ఫాలో బటన్ కానివ్వండి, సైడ్కి లైక్ బటను లేదంటే బికమ్ ఏ సపోర్టర్ ఇలాంటి బ్యాడ్జెస్తోనే మనకు కనిపించేది. కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది, అప్డేట్ చేయబడింది, మీ పేజీకి స్వాగతం అంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయింది, మనం ఏం కూడా చేసుకోలేదు. సో దీనికి సంబంధించి మనం అంటే ఈ అప్డేట్ ఏమొచ్చింది, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనే దాని గురించి పేజీని గైడ్ను చూడండి అన్నది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే దీని అప్డేట్ ఏ విధంగా వచ్చింది, దీని యూజెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే కింద ఇంట్రడ్యూసింగ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, 15,000, వీడియో క్రియేటర్ నా డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు నా వివరాలన్నీ. సో ఇవి వచ్చేసి ఫొటోస్, ఇటు సైడ్కి ఏమో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు వన్ బై వన్. అలాగే కొంచెం మనం లైవ్ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఒకసారి పేజీని సవరించి ఎడిట్ పేజీ అని ఉంది కదా, దాని పక్కకు ఉండి చూడొచ్చు. అది వచ్చేసి యాడ్స్ మన పేజీని చేసుకోవడానికి, దాని పక్కకు సెట్టింగ్స్ సింబల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం పేజీ యొక్క ఇన్సైట్స్ అన్నమాట. కింద కూడా చూసుకుంటే మనకు ఇక్కడ మనకు క్రియేటర్ స్టూడియో కూడా ఉంది, ఇందులో నుంచి వెళ్ళి కూడా మన మానిటైజేషన్ ఉందా లేదా అని కూడా అది కూడా చెక్ చేసుకోవచ్చు. అలా ఈ విధంగా పైన వచ్చేసి ఇంకా హోల్డ్ ఆన్ ద హీరో ఫ్యాన్ బ్యాడ్జ్ అనేసి అంటే మనకు బ్యాడ్జ్ ఉంది కదా, దాన్ని ఒకవేళ ఆఫ్ చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ నుంచి ఆఫ్ అనేది చేసుకోవచ్చు. యాడ్ సెంటర్ అంటే మనం పేజీ యాడ్స్ ప్రమోట్ చేసుకునేవన్నీ. అని ఇంతకుముందు క్రియేటర్ స్టూడియో పోవాలంటే మామూలుగా పోయేది, కానీ మామూలుగా ఎలా వెళ్ళేదంటే మనం టూల్స్ సెట్టింగ్స్ టూల్స్ నుంచి వెళ్ళి మనకు క్రియేటర్ స్టూడియో కూడా మనం వెళ్ళి చెక్కింగ్ అనేది కూడా చేసుకోవచ్చు మనము. అది వచ్చేసి లాస్ట్కు త్రీ డాట్స్ ఉన్నాయి కదా,
సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాము. వ్యూ యాజ్ వ్యూ లైక్ దిస్ అంటే వ్యూ యాజ్ చూడవచ్చు. ఎడిట్ పేజీ బటన్ కూడా ఉంది. సర్చ్ ద పేజీ, యాక్టివిటీ లాగ్, థింగ్స్, స్విచ్ టు క్లాసిక్ పేజీస్ అంటే ఇంతకుముందు పేజీలో కూడా మనం ఇక్కడ నుంచి స్విచ్ అనేది కావచ్చు. సో ఇది లాస్ట్ చూద్దాం. కానీ ఇప్పుడైతే మరి మామూలుగా ఫేస్బుక్ అకౌంట్ యొక్క ప్రొఫైల్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము. లాస్ట్కి మీకు ఇక్కడ నోటిఫికేషన్ పక్కకి సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ని మార్చు అని ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేయగానే మన ఆటోమేటిక్గా ఫేస్బుక్ అకౌంట్ మామూలుగా ప్రొఫైల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మనం అకౌంట్లో ఉన్నప్పుడు ఇది ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పేజీ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంటే చేంజ్ టు పేజ్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది అన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్ అకౌంట్కి అనేది మనం వెళ్ళిపోతాము. సో ఇందులో మనకు డబల్ బొనాన్జా ఏంటి అంటే, మనం ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్లో మనం పేజీ అనేది క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ మనము అకౌంట్ని పేజ్ని సేమ్ ఒకటే విధంగా మనం చూసుకునే విధంగా మనకు ఏంటిది అప్డేట్ అనేది వచ్చింది మనకు. సో ఇది వచ్చేసి మామూలుగా ఫేస్బుక్ అకౌంట్. ఇది వచ్చేసి మన దీనిలో టైం లైను, పక్కకు వచ్చేసి మన ఫ్రెండ్స్. మరి మామూలుగా ప్రొఫైల్ నుంచి వెళ్ళి ఇంతకుముందు మనకు పేజీ పోవాలంటే మనకు ఆప్షన్ అనేది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్లో మనకు ఉండేది గ్రూప్స్, ఇవి వాచ్ పార్టీ, వీటన్నిటి అన్నిటి మధ్యలోనే మనకు పేజీ ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు మామూలుగా మనం నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్ పక్క సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మనం పేజీ ప్రొఫైల్కి అనేది కన్వర్ట్ కావచ్చు. ప్రొఫైల్ని మార్చు అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం పేజీ యొక్క ప్రొఫైల్కి వెళ్తాం. మనం క్లిక్ చేయండి. ప్రొఫైల్ని మార్చుకున్నప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా చూపిస్తుంది, పేజీ ప్రొఫైల్ కా లేదంటే మరి మామూలుగా ఫేస్బుక్ అకౌంట్ ప్రొఫైల్ కా అనేది మనకు కూడా ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ఇందులో ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ ఇది పేజీ ప్రొఫైల్ కాబట్టి అకౌంట్కి చేంజ్ అవుతున్నాం మనం ఇచ్చినామన్నమాట. సో మరి ఇందాక చూపించే ఆప్షన్ నుంచి వెళ్ళి మనం మామూలుగా ఇంత ముందుకున్న పేజీలాగా మనం చూడొచ్చా లేదో అది కూడా చెక్ చేద్దాము. సో దానికంటే ముందు ఒకసారి మనం క్రియేటర్ స్టూడియోకి వెళ్ళి మరి మన మానిటైజేషన్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకుందాము. నాకు తెలిసి అయితే డౌట్ఫుల్ ఏం లేదు, మానిటైజేషన్ ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ చిన్న అప్డేట్ కనిపించే విధానంలో చిన్న తేడా వచ్చింది అంతే. ఇప్పుడు మనం క్రియేటర్ స్టూడియోకి వెళ్ళి మన మానిటైజేషన్ అనేది చెక్ చేసుకుందాం. దానికోసం టూల్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది సృష్టికర్త స్టూడియో అని కదా, అది క్రియేటర్ స్టూడియో అన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్రియేటర్ స్టూడియోకి వెళ్ళేటప్పుడు మన అకౌంట్ నుంచి వెళ్ళి మనం లాగిన్ అయి ఉండాలి కదా. సో అదే ఆప్షన్ అక్కడ అడిగింది అన్నమాట. మానిటైజేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు మానిటైజేషన్ మీద క్లిక్ చేసినాము. ఇక్కడ మనం చూడవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు మానిటైజేషన్ దగ్గర రెడ్ సింబల్ వచ్చేసి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ చూపిస్తుంది. సో మనకి ఏం లేదు, అంతా గ్రీన్ కలర్లోనే ఉంది. ఇక్కడ అన్నీ కూడా చూడవచ్చు, అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ అనేది కూడా. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకు చూసే విధానం మాత్రం జస్ట్ రెండు కూడా మామూలు ప్రొఫైల్ లెక్క చూసుకోవస్తుంది అంతే. సో దీనిలో అయితే బాధపడాల్సిన విషయం అయితే ఏం లేదు. కాకపోతే ఆ పైన మనకు పేజీ ఓపెన్ చేసినప్పుడు బికమ్ ఎస్ ఒకవేళ సపోర్టర్ బ్యాడ్జ్ అనేది ఉంటే కానివ్వండి, లేదంటే ఫాలో కానివ్వండి, ఇవి కొంచెం పెద్దగా కనిపిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే కింద వీడియోస్ వచ్చేసి కూడా మనకు ప్లేలిస్ట్ కనబడితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సెర్చ్ చేసి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం ప్లేలిస్ట్ అనేది వస్తే ఇంకా బాగుంటుంది. సో మొత్తానికైతే ఈ వచ్చిన దాంతోనైతే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ మామూలుగా ఈ విధంగా చూసుకోవస్తుంది. సో వీడియో అయితే మొత్తాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మీకు ఎనీ వన్ డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ కామెంట్ కూడా కొంచెం మీరు అర్థమయ్యే విధంగా చెప్పండి, సగం చెప్తున్నారు సగం చెప్పట్లేదు, మళ్ళీ మళ్ళీ రిప్లై ఇచ్చినప్పుడు మరి మీరు ఎప్పుడో మళ్ళీ రిప్లై ఇస్తున్నారు. సో మీకు ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ కావాలంటే నాకు క్లియర్గా మెన్షన్ చేయండి. కొంచెం మీరు మెసేజ్ చేసిన తర్వాత కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి, రిప్లై వచ్చేదాన్ని రిప్లై రావాలి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే కూడా.
కొంచెం యాక్టివ్నెస్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.